ఓం నమః శివాయ శ్రీమాన్ శ్రీ నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నాము, మా దాంపత్య జీవితం గొడవలు అధికంగా ఉన్నాయి, ధన నష్టం కలుగుతుంది, ధనానికి లోటు అనేది ఎక్కువగా ఉంది, సమయానికి డబ్బు అందడం లేదు, శారీరక సమస్యలు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాము, ఆర్థికంగా కూడా ఉన్నత స్థానంలో ఉండలేకపోతున్నాము. దేనివల్ల? చాలామంది అడిగారు, ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మీ జాతక చక్రంలో, మీ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడని అర్థం, అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారికి దాంపత్యపరంగా ఇబ్బందులు వస్తాయి, భార్యాభర్తల మధ్య ధన నష్టం కలుగుతుంది, ధనానికి ఎప్పుడూ లోటే ఉంటుంది, అలాగే శారీరక సమస్యలు, భార్యాభర్తల మధ్య శారీరక సుఖం కూడా సరిగా ఉండదు, ఇబ్బంది పడవలసి వస్తుంది, అలాగే ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేరు. కాబట్టి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ శుక్రగ్రహాన్ని బలం మనం పెంచుకోవడానికి అతి తేలికైన ఉపాయాలు ఇది, చేసి ఖచ్చితంగా మీరు బలాన్ని పెంచుకోవచ్చు. ఈ ఉపాయం చేయడం మీకు శుక్రదోషాలు అంటే శుక్రగ్రహ దోషాల నుండి బయటపడతారు, అలాగే శుక్రగ్రహం బలపడుతుంది అంటే మీకు పాజిటివ్గా మారుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు, ఆడవారు మాత్రం నెలసర సమయంలో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. నేను ఒక 4 తేలికైన ఉపాయాలు చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఆడవారు మగవారు ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు బలపడతాడు, మీకు ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. ముందుగా మొదటి ఉపాయం చెప్తాను, ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ శరీరానికి, ఆడవారైనా మగవారైనా, కొంచెం పెరుగు కానీ లేదా పచ్చి పాలు అంటే పాలు కాయకుండా ఉన్న పాలని ఒంటికి రాసుకొని స్నానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు శారీరకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే అవి తగ్గుతాయి, వాటి నుంచి మీరు బయటపడతారు. ఈ ఉపాయాన్ని 5 వారాలు చేయండి, అంటే 5 శుక్రవారాలు కానీ లేదా మంగళవారాలు కానీ చేయవచ్చు. మీరు ఇంకొకటి ఏంటంటే, అయినా సరే సమస్యలు తగ్గడం లేదనుకోండి, ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా పాలు, ఏదైనా ఒకటే, పాలు కానీ పెరుగు కానీ రాసుకొని స్నానం చేయండి. ఖచ్చితంగా 5 వారాల తర్వాత మార్పు కనిపిస్తుంది, మార్పు కనిపించకపోతే కంటిన్యూ చేస్తూ ఉండండి. అలాగే 2వది చెప్తాను, శుక్రవారం రోజు ఏదైనా గుడిలో, మీ దగ్గరలో ఏ గుడి ఉన్నా సరే, ఇలా పంచదారని లేదంటే బియ్యం, పంచదార కానీ బియ్యం కానీ ఈ రెండింటిని కలిపి కానీ దానం ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒకదాన్ని అయినా సరే మీరు దానం ఇవ్వండి, ఇలా 3 శుక్రవారాలు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు శుక్రదోషాలు ఉంటే తొలగిపోతాయి, వాటి నుంచి బయటపడతారు, జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది, శుక్రుడు యోగించాడా మీ అదృష్టం మారిపోతుంది, యోగించలేదా సమస్యలు వస్తూనే ఉంటాయి, పంచదార కానీ బియ్యం కానీ. అలాగే మీరు ప్రతి శుక్రవారం నాడు ఎర్రటి గులాబీ పువ్వులు, మీకు ఎర్రటి గులాబీ పువ్వుని అమ్మవారికి, లక్ష్మీ అమ్మ అంటే మనకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ, లక్ష్మీ అమ్మవారి పట్టం ముందైనా పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని మీరు సమర్పించి తర్వాత అమ్మవారికి ధూపం దీపం చూపించి పూజాంతరం ఆ పువ్వులు తీసుకొని ఆడవారైతే తలలో పెట్టుకోండి, మగవారు జేబులో పెట్టుకోండి, సాయంత్రం ఆ పువ్వుని ఏదైనా మొక్క మొదల్లో పెట్టేయండి, అంటే పూర్తిగా పూర్తిగా నైట్ ఉంచుకోకూడదు, సాయంత్రం అయిన తర్వాత మగవారైనా సరే ఏదైనా మొక్క మొదల్లో పెట్టేయాలి, ఆడవారైనా సరే తీసి తలలోంచి తీసి మొక్క మొదల్లో పెట్టండి. ఇలా మీరు చేయటం వల్ల మీకు అంటే ఒక అద్భుతమైన ఫలితం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఏదైతే సాంసారిక విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగుతాయి, ఖచ్చితంగా మీకు మంచి మార్పు కనిపిస్తుంది. ఈ ప్రయోగాన్ని మీరు ప్రతి శుక్రవారం నాడు చేయవచ్చు, మీకు గులాబీ పువ్వులు దొరికినప్పుడు ఖచ్చితంగా చేయండి, అది కూడా ఎర్రటి గులాబీలు తీసుకోండి.
అలాగే నాలుగోది ఏంటంటే శుక్రవారం సాయంత్రం ఒక పెద్ద యాలిక కొంచెం పచ్చకర్పూరం చూపిస్తాను మీకు నేను. శుక్రవారం నాడు సాయంత్రం చేయాలి. ఇదిగోండి పెద్ద యాలకులు మీకు మన పచారీ కొట్లు దొరుకుతాయి, అలాగే పచ్చకర్పూరం, ఈ రెండు తీసుకోవాలి. సాయంత్రం ఈ రెండింటిని ఇలా మీరు ఎక్కడైనా ప్లేట్లో కానీ ఏదైనా పెట్టి వెలిగించి ఈ ధూపాన్ని మీ ఇల్లంతా చూపించండి. అంటే ప్రతి శుక్రవారం ఈ ఉపాయం చేస్తూ ఉండటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, ధన రాబడి పెరుగుతుంది. జాతకంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ జాతక పరిశీలన చేయించుకున్నారు, జాతకంలో శుక్రుడు సరిగా లేడు, అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికమైన ఆర్థికంగా ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, స్థిరంగా సంపాదన రాదు, ఎప్పుడు భార్యతో గొడవలు. చాలామంది అంటుంటారు, గురుగారు మా భార్యతో ఎప్పుడు గొడవలే, డబ్బు పరంగా ఇబ్బందులు వస్తున్నాయి, రావాల్సిన డబ్బులు ఆగిపోతున్నాయి, ఇలా చెప్తూ ఉంటారు. మీరు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నాలు చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు శుక్రవారం సాయంత్రం ఇలా ఒక పెద్ద యాలక, చిన్న యాలక కాదు, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద యాలక, పెద్ద యాలకతో చేయండి, మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మిత్రులారా, శుక్రుడు యోగించాడా మనం అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు యోగించలేదా ఎన్ని గ్రహాలు సపోర్ట్ చేసినా మన జీవితం ఎదుగు ఒదుగు లేకుండా ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటివి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే తేలికైనవి పదార్థము సమయము. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ తేలికైన ఉపాయాలని మీరు ఎంతమందికి మిత్రులకు షేర్ చేయగలిగితే షేర్ చేయండి, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు మనం చేయించుకోలేదు కానీ మన జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా శుక్రుడు మన జాతకంలో బాగోలేదని అర్థం. మేము ఎన్ని చేయలేమండి అనేవారు ఏదైనా ఒక్కటైనా చేయడానికి ప్రయత్నించేయండి. స్నానం చేస్తున్నప్పుడు పెరుగు కానీ పాలు కానీ, ఎందుకంటే కొంతమందికి అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మానసికమైన దౌర్భాగ్యం ఏంటంటే చేస్తున్న పనిని మీద, అంటే ఏదైనా చేయాలన్నా కానీ ఎవరన్నా చేసి ఫలితం వచ్చిందా మేము చేస్తామంటారు అలాంటి వారికి, ఎందుకంటే మానసికమైన సమస్య. అలాంటి వారికి జీవితంలో ఏ పనులు కూడా అంత ఈజీగా కావు. కారణం ఏంటంటే వారు ఏది చేయలేరు, అలాగే ఎదుటి వారు నడుతూ ఉంటారు మీకు వచ్చిందా నాకు వచ్చేస్తుందని. ఇక్కడ గుర్తుంచుకోండి, మన జాతకాలు అందరివి వేరువేరుగా ఉంటాయి, మన కర్మలు వేరువేరుగా ఉంటాయి, అందరికి ఒకటేలాగా ఉండవు, కానీ సమస్యలు మాత్రం ఒకటేలాగా ఉంటాయి. ప్రాకృతికమైన విషయాలు ఎప్పుడూ కూడా మన మనసుకి చేయడానికి మన మనసు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని మనం పొందుతాం. ఇది గుర్తుంచుకొని చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.